ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలగన్న తెలంగాణ రాష్ట్రం సాకారమైందని జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించాలని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. చెప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి ఎమ్మెల్యే రవిశంకర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జయశంకర్ సార్ చేసిన సేవలు కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం జయశంకర్ సార్ ఎంతో కృషి చేశారని వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 9వ వర్ధంతి ఈరోజు చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జరుపుకోవడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలను అణచివేతను ఉద్యోగాల పట్ల వివక్షతను నీళ్ళ పట్ల మరి మనకు చుక్క నీరు రాకుండా ఉన్నటువంటి ఇబ్బందులను ఉద్యోగాలు పల్లగొడుతున్నారని ఇలా ఆంధ్ర పాలకుల నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేయాలని చెప్పి మరి గ్రామ గ్రామాన గల్లీ గల్లీ గడప గడప తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యతను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం చివరి శ్వాస వరకు పోరాడినటువంటి మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. నిజంగా వారు ఈరోజు లేకపోవడం ఒక రకంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలు గన్న తెలంగాణ రాష్ట్రం గొప్పగా అద్భుతంగా ఇవాళ ఆవిష్కరణమైనది కేసీఆర్ గారి నేతృత్వంలో. ఇవాళ కాళేశ్వరం లాంటి జలాశయాలు నిర్మాణం జరిగే ముచ్చటగా 3 సంవత్సరాలలో మరి కొండ మీదకి తరలించినట్టు ఒక అపర భగీరథుడు ప్రయత్నం చేస్తే ఎంత గొప్పగా మరి ఇవాళ నీళ్లు కొండ మీదకి వచ్చినట్టు సుమారుగా 600 పైసలకు మీటర్ల ఎత్తుకు నీటిని తరలించి మరి ఎడారి లాంటి తెలంగాణను ఇవాళ సస్యశ్యామలం చేసినటువంటి గొప్ప మరి ఒక కేసీఆర్ గారు దేశానికి ఒక దిక్సూచిగా ఆదర్శవంతంగా నిలిచినటువంటి రోజును వారు చూడలేకపోయారు. బంగారు తెలంగాణ అంటే బంగారం లాంటి పంటలు పండేటువంటి తెలంగాణను వారు నిజంగా ఇవాళ బ్రతికుంటే ఎంత ఆనందపడేదో ఎంత గొప్పగా గర్వంగా ఉండేదో వారికి వారు ఏ రకంగా అయితే కలలు కన్నారో ఆ రకమైనటువంటి రైతు సంక్షేమమే ధ్యేయంగా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ 1 కోటి ఎకరాల మాగాణిగా మారుతున్నటువంటి తెలంగాణ అన్ని రకాల మరి సబ్బండ వర్ణాల అభివృద్ధితో ఇవాళ తెలంగాణ రాష్ట్రం మరి అద్భుతమైన రీతిలో 6 ఏళ్లలో అద్భుతమైన అభివృద్ధి జరిగినటువంటి సందర్భంలో నిజంగా వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. కానీ వారి ఆశయాలను నెరవేర్చడంలో వారి కలలను నెరవేర్చడంలో ఇవాళ కేసీఆర్ గారు చాలా గొప్ప ప్రయత్నం చేసి కేసీఆర్ గారికి వారికి కేసీఆర్ గారి నేతృత్వంలోనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది అని నమ్మినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారు అని నమ్మినటువంటి వ్యక్తి మరి మహానుభావులు ప్రొఫెసర్ జయశంకర్ సార్. అటువంటి వారు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అద్భుతంగా దేశానికి ఒక ఆదర్శంగా దిక్సూచిగా ఉన్నటువంటి మరి అద్భుతమైన అభివృద్ధిలో దేశంలో నంబర్ 1గా దూసుకుపోతున్నటువంటి తెలంగాణను